Hi friends, welcome to AH Stems. ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఒక వీడియో అయితే చూస్తున్నానండి ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు నేడు గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మనకి ఏదైతే డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తారు కదా సో దానికి సంబంధించి ఎప్పుడు చేస్తారు ఏంది అని చెప్పేసి కేబినెట్లో అయితే చర్చించారండి సో అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక మనకు రేషన్ అనేది ఈ రోజు నుండి పదవ విడత రేషన్ అనేది ఈ రోజు నుండి అయితే వేస్తున్నారండి సో ఈ రేషన్ వేసి కొంతమందికి ఏంటంటే రెండు వేలు అయితే ఇస్తున్నారు సో ఈ రెండు వేలు ఎవరికి ఇస్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా చూద్దామండి అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఈ స్థలాలు ఇవ్వద్ని చెప్పేసి హైకోర్టు నుండి మనకు తీర్పు అయితే రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము మీరు చేయవలసింది ఏంటంటే ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డోక్రా మైల్కి సంబంధించి మనకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఆ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము సో వైఎస్ఆర్ ఆసరాకు నేడు గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి టైటిల్తో అయితే రావడం అయితే జరిగింది సో నేడు క్యాబినెట్లో క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు వైఎస్ఆర్ బీమా పథకం పైన చర్చించి నిర్ణయం డిసెంబర్ నుండి నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ సో దీనికి సంబంధించి చూద్దామండి సో మరో కీలక నిర్ణయంపై ఎన్నికల హామీ అమలుకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన బుధవారం ఉదయం పదకొండు గంటలకు సచివాలయం ఒకటో బ్లాక్ జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు నాటికి చూడండి ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు నాటికి ఉన్న అప్పులను నాలుగు విడతలుగా చెల్లించేందుకు ఉద్దేశించిన వైఎస్ఆర్ ఆసరా పథకం అమలుకు మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపినట్లు సమాచారం దీని ద్వారా పొదుపు సంఘాల్లోని తొంభై లక్షల మంది అక్కా చెల్లెలకు ప్రయోజనం అయితే కలగనుంది వైఎస్ఆర్ బీమా పైన మంత్రివర్గ సమావేశం చర్చించి నిర్ణయం అయితే తీసుకోనున్నారు అలాగే డిసెంబర్ నెల నుండి బియ్యం కార్డు కలిగిన వారందరికీ నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ చేయడంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పటికే ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదముద్ర వేయడంతో పాటు పలు అంశాలపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందని అధికార వర్గాలైతే సమాచారం బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు ఫ్యాక్టరీల చట్టం సవరణ డిసెంబర్ ఐదు నుంచి జగనన్న విద్యా కానుక అమలు తదితర వంశాలపై సమావేశం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ మనకేందంటే డ్వాక్రా మహిళలకు ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది కదా సో ఏంటంటే ఈ డేట్ కండి ఇక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు నాటికి ఎవరైతే రుణాలు తీసుకొని ఉంటారో సో వాళ్లకు మాత్రమే ఈ రుణమాఫీ అనేది జరుగుతుంది సో ఈ రుణమాఫీ అనేది నాలుగు విడతలు అయితే చేస్తారండి సో ఈ రుణమాఫీ అనేది ఎంత ఐదు లక్షల వరకు అయితే చేస్తారండి ఐదు లక్షల వరకు మీరు కనుక రుణాలు తీసుకున్నారు అనుకోండి ఐదు లక్షల వరకు చేస్తారు ఒకవేళ మీరు పది లక్షలు తీసుకున్నారనుకోండి మీ గ్రూప్ ఒకవేళ పది లక్షలు తీసుకుంటే ఐదు లక్షలు చేసి మీరు రిమైనింగ్ ఐదు లక్షలు మీరే కట్టుకోవాల్సి వస్తుంది సో ఇది మొదటి విడత రుణమాఫీ అనేది మనకు సెప్టెంబర్ పదకొండవ తారీఖున అయితే చేస్తా ఉన్నారండి సో దీనికి సంబంధించి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ అలాగే ఏంటంటే రేషన్ అనేది డోర్ డెలివరీ కూడా చేస్తున్నారండి డిసెంబర్ నెల నుండి మనకు రేషన్ అనేది ఇంటి వద్దకే వచ్చి డోర్ డెలివరీ అయితే చేయనున్నారు సో ఏంటంటే ఇప్పుడు మనం రేషన్ షాపుల దగ్గర ఇప్పుడు వెళ్ళి తీసుకుంటున్నాము బట్ ఏంటంటే మనకు డిసెంబర్లో వచ్చేసి మన ఇంటి దగ్గరికి రేషన్ అనేది వచ్చి వాళ్ళు వేయడం అయితే జరుగుతుంది అలాగే మనకు సెప్టెంబర్ ఐదో తేదీ నుండి జగనన్న విద్యా కానుక అనేది అమలు చేస్తారండి సో మనకు సెప్టెంబర్ ఐదు నుంచి మనకు పిల్లలకు స్కూల్స్ అయితే తెరుస్తారు తెరిచిన తర్వాత వాళ్లకు స్కూల్స్ ప్రతి స్కూల్లో ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో షూస్ సాక్సులు అలాగే నోట్బుక్కులు అలాగే బెల్టు అలాగే ఏంటంటే వాళ్లకు షర్టు ప్యాంటు యూనిఫామ్స్ ఇవన్నీ అన్ని ఇస్తారండి సో ఒక్కొక్క జ అంటే మూడు మూడు జతలు అయితే ఇస్తారని చెప్పి స్టాకు సో ఈ మూడు మూడు జతలు ఇస్తారు వాళ్ళకి ఏంటంటే అమ్మఒడి ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళ యొక్క అమ్మల అకౌంట్లో మళ్ళీ ఆ డబ్బులు అయితే వేస్తారండి సో ఈ డబ్బులు ఏంటంటే సో వాళ్ళకి ఏదైతే యూనిఫామ్ కుట్టించుకోవడానికి క్లాత్ అయితే ఇస్తారండి ఆ క్లాత్ కుట్టించుకోవడానికి ఆ ఏదైతే కుట్టు కూలి ఉంది కదా ఆ కూలి అనేది వాళ్ళ తల్లుల అకౌంట్లో వేస్తారు ఆ కూలితో ఏంటంటే పిల్లలకు ఆ యూనిఫామ్లు అనేది కుట్టించి తొలగించి స్కూల్కి అయితే పంపించవలసి అయితే ఉంటుంది ఇక్కడ చూడండి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే నేటి నుండి పదవ విడత సరుకుల పంపిణీ సో ఇక్కడ పదవ విడత రేషన్ అంటే ఈ రోజు నుంచి ఉచిత రేషన్ అయితే ఇవ్వనున్నారండి కరోనా పరిస్థితుల కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ఉచితంగా ఇచ్చే పదవ విడత సరుకుల పంపిణీ బుధవారం నుండి ప్రారంభించడం ప్రారంభం కానుంది ప్రస్తుతం నెలకు రెండు సార్లు చొప్పున ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు పదో విడత పంపిణీ పూర్తయ్యేసరికి ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఒకటి పాయింట్ యాభై లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పు శనగలు పేదల ఇళ్లలోకి చేరినట్లు అవుతుంది ఏపీలో ఒక కోటి యాభై లక్షల పదిహేను వేల ఏడు వందల అరవై ఐదు కుటుంబాలు ప్రతి నెల లబ్ధి అయితే పొందుతున్నారు కార్డులో పేర్లు నమోదు ఉన్న నాలుగు పాయింట్ ముప్పై మూడు కోట్ల మందికి నెలకు పది కిలోలు చొప్పున బియ్యం ఉచితంగా అందనున్నాయి కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్ట పరిధిలో ఉన్న కొన్ని కుటుంబాలకే ఉచితంగా రేషన్ అనేది అందజేస్తుంది మిగతా కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖర్చుతోనే ఉచితంగా పంపిణీ అయితే చేస్తున్నారు పోర్టబిలిటీ ద్వారా ఏపీకి చెందిన వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఏపీలో ఉన్న చో ఉన్న చోట కూడా సరుకులు అయితే తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకు ఈ పదవి విడత ఉచిత రేషన్ పంపిణీ అనేది ఈ రోజు నుండి అయితే స్టార్ట్ చేస్తున్నారండి సో ఈ రేషన్లో ఏందంటే ఒక్కొక్క మనిషికి ఐదు కిలోల రేషను అలాగే ఒక్కొక్క కార్టు పైన ఏంటంటే ఒక కిలో శనగలు అయితే ఇస్తున్నారండి సో ఫ్రెండ్స్ దీంట్లో ఈ రేషన్లో ఏందంటే పోర్టబులిటీ కూడా మనకు పెట్టారండి పోర్టబులిటీ అంటే మన రాష్ట్రం నుండి మన రాష్ట్రం వారు ఎక్కడున్నా వేరే రాష్ట్రాల్లో ఉన్నా కానీ వేరే రాష్ట్రాల్లో వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నా కానీ ఆ రేషన్ అనేది తీసుకోవచ్చు ముందట ఆ విధంగా లేదండి ఏ రాష్ట్రంలో ఉండేవాళ్ళు ఆ రాష్ట్రంలోనే రేషన్ అనేది తీసుకునే అవకాశం ఉంది బట్ ఇప్పుడు ఏంటంటే మన ఏపీ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం పోర్టబిలిటీ అని అయితే పెట్టడం అయితే జరిగింది సో ఒకవేళ మన రాష్ట్రం వాళ్ళు తెలంగాణలో ఉన్నా కానీ మన రేషన్ తీసుకోవచ్చు తెలంగాణ వారు మన రాష్ట్రంలో ఉన్నా కానీ రేషన్ అనేది తీసుకోవచ్చు అండి సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి అలాగే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి రెండు అయితే ఇస్తున్నారండి సో ఈ రెండు అనేది ఎవరికి ఇస్తున్నారు చూద్దాం ఇక్కడ గోదావరి ముంపు బాధిత కుటుంబాలకు రెండు వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు రేషన్తో పాటు పశువుల ధానా సరఫరా చేయాలని చెప్పారు సహాయ శిబిరాల్లో వారికి సహాయం అందించి వసతుల్లో ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు గోదావరి వరదలతో ఉభయ గోదావరి జిల్లా ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన మంగళవారం విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు మంత్రులు సుచరిత పెర్ని నాని కలిసి హెలికాప్టర్లో వచ్చి సీఎం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముంపు ప్రాంతాలను చూశారు అనంతరం రాజమహేంద్రవరం సమీపంలో మాద్రపూడి విమానాశ్రయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించారు వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ఇందుకు ఆర్థిక ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు ముంపు ప్రాంత ప్రజలు పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మరిన్ని బోట్లు లాంచీలు అందుబాటులో తేవాలని ఆదేశించారు నిర్వాసితులకు ప్రతి ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు సో ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ గోదావరి ముంపు బాధిత ప్రాంతాలు ఉన్నాయి సో మనకు వానల కారణంగా అక్కడ ఏంటంటే పరిస్థితులు బాగలేవు ముంపు ముంపు ప్రాంతాలు ఎక్కువైతే ఉన్నాయి వరదల్లో నీళ్లు రావడం నీళ్లు ఎక్కువ నిండిపోవడం ఇళ్లలో నీళ్లు చేయడం సో ఈ విధంగా అయితే జరిగాయండి సో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అతను పరిశీలించడం అయితే జరిగింది సో పరిశీలించి సో ఎవరికైతే ఈ విధంగా ముంపు ప్రాంతాలు ఉంటాయో వాళ్ళకి ఏంటంటే రేషన్తో పాటు ఉచిత రేషన్తో పాటు ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అక్కడికి అక్కడే ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే పశువులు ఏదైనా పశువులకు పశువులకు కూడా ఆర్థిక సహాయం అయితే చేస్తారండి సో అలాగే పశువులు ఎవరైతే పాడి పశువులు ఉంటారు కదా పశువులకు కూడా ధానా అనేది సరఫరా చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ ప్రతి కుటుంబానికి రెండు వేలు అయితే ఇస్తారు అలాగే ఎవరికైతే పశువులు ఉంటారో వాళ్ళకు కూడా రెండు అనేది సరఫరా అయితే చేస్తారండి ఇక్కడ చూడండి ఇళ్ల పట్టాలకు సంబంధించి విద్యా సంస్థల స్థలాల్లో ఇళ్ల పట్టాలు వద్దు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉత్తర్వులు నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ అన్ని ఆటంకులే ఎదురవుతున్నాయి అమరావతితో పాటు వివిధ నగరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో స్థలాలను సేకరించడం హైకోర్టు సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి తాజాగా మంగళవారం మరోసారి ప్రభుత్వానికి ఈ అంశంలో అయితే తగిలింది విశాఖ జిల్లా తిరుమలగిరి గిరిజన పాఠశాల స్థలాల్ని ఇళ్ల స్థలాలకు కేటాయించాడని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం ధర్మాసనం విచారించింది పిటిషనర్ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చేసిన వాదనలను విన్న న్యాయమూర్తులు విద్ విద్యా సంస్థల స్థలాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని పరిశీ ప్రశ్నించారు అంతేకాకుండా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన భూములను ఇళ్ల పట్టాల పంపిణీకి వినియోగించక ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం ప్రభుత్వానికి గడువు ఇస్తూ విచారణను ఎనిమిది వారాల పాటు అయితే వేసింది తాజాగా హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులతో అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఇళ్ల పట్టాల కార్యక్రమానికి దాదాపు బ్రేక్ పడినట్టయితే అయ్యింది న్యాయపరమైన అడ్డంకులు సమస్యలు తొలగించగానే ఈ కార్యక్రమాల్లో సుజావుగా సాగే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనకు కొడాలి నాని గారు అయితే చెప్పడం అయితే జరిగింది అక్టోబర్ రెండు నాటికి కూడా మేము ఇళ్ల పట్టాలనేది ఇస్తామని చెప్పేసి సో గాంధీ జయంతికి అయితే ఇక ఇవ్వరండి ఇక్కడ చూసుకున్నట్టయితే అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున ప్రభుత్వం పంపిణీ ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని దాదాపు బ్రేక్ పడిపోయింది సో రెండుకి గాంధీ జయంతికి అయితే ఇవ్వరు బట్ బట్ ఏంటంటే డిసెంబర్ పుట్టినరోజు అంటే మన ఆ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వరకు అయితే కంపల్సరీ పక్కా ఇచ్చేస్తాము అని చెప్పేసి మనకు మంత్రి కొడాలనాడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది గవర్నమెంట్ ఏంటంటే సో ఈ ఇళ్ళ పట్టాలకు సంబంధించి సో ఏదైతే విద్యా సంస్థలు అంటే స్థలాలు ఉంటాయి కదా విద్యా సంస్థల స్థలాలు అవన్నీ ఇళ్ళ పట్టాలకు ఇవ్వ ఇవ్వవాకండి అని చెప్పేసి హైకోర్టు అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించింది ఏంటంటే కేసు కూడా సో మనకు అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతికి కూడా మనకు ఇళ్ళ పట్టాలు అయితే రావండి సో మనకేందంటే కొడాలని గారు ఏమన్నారంటే సో గాంధీ జయంతి కన్నా లేకుంటే దసరా కన్నా అవి కాకపోతే డిసెంబరు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వరకు అయితే కంప్లీట్ చేసేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆ అప్డేటు సో ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రతిదీ ఆటంకమే అండి ప్రతి ఒక్కరు కేసు అనేది వేసేస్తున్నారు ఇటు చూస్తే ప్రతిపక్ష పార్టీ అయితే కేసు వేసింది మళ్ళీ రీజన్ లేకుండానే కేసులు అయితే వేసేస్తున్నారు దీని దీనికి సంబంధించి ఏంటంటే కోర్టు ఏంటంటే స్టే అయితే ఇచ్చేస్తుంది సో ప్రతి పేదవాడైతే అయితే ఎదురు చూస్తున్నాడు ఇళ్ళ పట్టాలు ఎప్పుడు ఇచ్చేస్తారు ఏంటి ఒక సెంటు ఇల్లు ఇవ్వడానికే ఇంత కష్టంగా అయిపోతుందండి ఈ దేశంలో సో ఫ్రెండ్స్ ఇది ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఈ రోజు అప్డేట్ ఈ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్